తదుపరి మకర రాశి. కుటుంబ విషయంలో అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. ఆరోగ్యపరంగా ఆనందకర కాలం నడుస్తోంది. దూర ప్రయాణ సూచన కూడా ఈ రాశిలో మనం గమనించవచ్చు. భూ వ్యవహారములలో కొంచెం జాగ్రత్త అవసరం. ప్రధానంగా వ్యాపారస్తులకు అనుకూల కాలం అని చెప్పవచ్చు. రాజకీయ నాయకులు కూడా మిశ్రమంగా ఉండేటటువంటి అవకాశం సూచించబడుతోంది. నూతన పనులు ప్రారంభించే వాళ్లకు తగు జాగ్రత్తతో వ్యవహారం చేయండి. ప్రధానంగా ఉద్యోగార్థులకు, నూతన ఉద్యోగ అన్వేషకులకు కూడా నూతనమైనటువంటి వాతావరణం కనబడుతోంది. ఖచ్చితంగా ఏదో ఒక మార్గంలో వీళ్ళకు ధనాదాయం చిక్కేటటువంటి పరిస్థితి, ఒక కొలువు దొరికేటటువంటి పరిస్థితి కూడా మనం సూచన చేయవచ్చు. అలాగే ట్రాన్సర్స్ కోరుకునే వాళ్లకు కొంచెం వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. ఈ వారం మీరు మిన్నకుండడం చాలా ఉత్తమమైనటువంటి సూచనగా చెప్పబడుతోంది. చర్మ సంబంధమైనటువంటి ఇబ్బందులు మకరంలో కనబడుతున్నాయి. ప్రధానంగా కాళ్లకు సంబంధించినటువంటి గాయాలయ్యేటటువంటి పరిస్థితి, విషజంతు భయం ఉంది. కొంచెం జాగ్రత్తతో ప్రయాణం చేయండి. మంచి ఆదాయ వనరులను సూచించేటటువంటి పరిస్థితి, మార్గాలు ఈ వారంలో కనబడుతున్నాయి. శుభాశుభ మిశ్రమ ఫలితంగా ఉండినప్పటికీ కూడా వార ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా యోగించేటటువంటి పరిస్థితి కనబడుతోంది. కులదేవతను ఆరాధించండి. సత్ఫలితాల బాట పట్టండి.